బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారు. నిన్న చంద్రబాబుతో భేటీ అయిన జవహర్ రెడ్డి ఇవాళ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ కు లీవ్ కోరారు. కాసేపట్లో లీవ్ లెటర్ ను పంపనున్నారు. అటు సాయంత్రం కొత్త సీఎస్ ను నియమించనున్నారు గవర్నర్. ఏపీసీఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారు. నిన్న చంద్రబాబుతో భేటీ అయిన జవహర్ రెడ్డి ఇవాళ వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ కు లీవ్ కోరారు. కాసేపట్లో లీవ్ లెటర్ ను పంపనున్నారు. అటు సాయంత్రానికి కొత్త సీఎస్ ను నియమించనున్నారు గవర్నర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శివ, ప్రస్తుత ఏపీసీఎస్ సెలవు గురించి, అదే విధంగా రానున్న కొత్త సీఎస్ గురించి డీటెయిల్స్ ఏంటి? ఫ్రెండ్స్ ని మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీసీఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికే సెలవు కోరుతూ కూడా ఆయన లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న చంద్రబాబుతో భేటీ అయిన సీఎస్ జవహర్ రెడ్డి ఆయన తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఆయన జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ని లీవ్ కావాలని చెప్పి కూడా ఆయన కోరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపట్లోనే లీవ్ కు సంబంధించి కూడా అధికార ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. సీఎస్ సెలవుపై వెళ్ళగానే కొత్త సీఎస్ ని నియమించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏపీకి నూతన సీఎస్ గా కూడా విజయానంద్ నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సాయంత్రానికి ఈయన ఏదైతే పాత సీఎస్ లీవ్ పై వెళ్లిన తర్వాత కొత్త సీఎస్ ని ఎంపిక చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సాయంత్రానికి కొత్త సీఎస్ ని గవర్నర్ అబ్దుల్ నజీర్ నియమించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడబోతున్న చంద్రబాబు సర్కారు విజయానంద్ పేరును దాదాపుగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తా ఉంది. రేణుశ్రీ, అయితే శివ, కొత్త సీఎస్ కు సంబంధించి వివరాలు ఏంటి? ప్రధానంగా చూసుకుంటే కొత్త సీఎస్ కు సంబంధించి కూడా ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు సంబంధించి కలెక్టర్ గా పనిచేశారు. అలాగే గతంలో ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో కి సీఎండీగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన అప్పటి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా ఆయన వ్యవహరించారు. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి బాధ్యత స్వీకరణకు ముందు కూడా ఈయన ఇన్ఛార్జి సీఎస్ గా కూడా కొన్ని రోజులు బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పూర్తి స్థాయి సీఎస్ గా కూడా కొన్ని బాధ్యతలు కొన్ని రోజుల పాటు అయితే నిర్వహించారు. ఆ తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి రాకతో ఆయన రిలీవ్ చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే కనుక గతంలో ఆయన సీఎస్ చేసిన అనుభవం, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధానిగా అధికారిగా చేసిన అనుభవం, పలు జిల్లాల అనుభవం, పూర్తి స్థాయిలో అనుభవం ఉన్న వ్యక్తిగా కూడా కనిపించారు. గతంలో చంద్రబాబు సర్కార్ టైంలో కూడా కొన్ని కీలకమైన బాధ్యతలు విజయానంద నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. దీనిలో భాగంగానే తిరిగి ఆయన పట్ల చంద్రబాబు సానుకూలంగా వ్యవహరించినట్టు తెలుస్తా ఉంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ శివ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో టీడీపీ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందన్నారు జగన్. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. గ్రామ సచివాలయాలను, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని జగన్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై బాధితులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, జగన్ ట్వీట్, అదే విధంగా ఆయన ట్వీట్ లో పేర్కొన్న అంశాల గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? శ్రీ, ఏదైతే ఉందో 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా టీడీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారంటూ కూడా జగన్ ట్విట్టర్ వేదికగా కూడా తెలియజేయడం జరిగింది. పార్టీ నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులతో పాటుగా కార్యకర్తలు, అలాగే సోషల్ మీడియాలో పనిచేసిన వైసీపీ శ్రేణుల పైన ఇటు టీడీపీ నేతలు దాడులు చేశారంటూ కూడా ఈయన ప్రధానంగా కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆ భవనాలు ఏవైతే ఉన్నాయో, గ్రామ సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, అట్లాగే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, గవర్నమెంట్ ఆస్తులకు సంబంధించిన వాటిపైన కూడా దాడి చేశారంటూ కూడా ఈ గవర్నర్ ని ట్యాగ్ చేస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఎవరైతే బాధితులుగా చెప్తా ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైతే సుప్రీంకోర్టు సీజేకి కూడా ఒక పిటిషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. మా పైన టీడీపీ నేతలు దాడులు చేస్తా ఉన్నారు, బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు అంటూ కూడా ఆ పిటిషన్ లో కూడా పేర్కొనడం జరిగింది. ఎక్కడున్న ట్వీట్ సారాంశం చూస్తే కనుక గవర్నర్ వెంటనే కలగజేసుకొని ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ ఆస్తులకు కూడా
టీడీపీ నేతలు దాడులు పాల్పడతా ఉన్నారు, అరాచకాలు సృష్టిస్తా ఉన్నారు, వైసీపీ శ్రేణుల ప్రాణాలకు ముప్పు ఆస్తులకు వాటు నష్టం వాటిస్తూ ఉన్నట్టు కూడా నేరుగా ఆయన ఒక చిత్రవేదిక కూడా ట్వీట్ అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ లో ఇటు పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకి లొంగిపోయి నిత్తేజంగా మారిపోయారు అని చెప్పి కూడా పేర్కొనటం జరిగింది. గత ప్రభుత్వంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా టీడీపీ ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. అంటే గతంలో కూడా 2019 నుంచి 2024 వరకు ఏదైతే టీడీపీ నేతలపై కేసులు పెట్టడం కానీ పోలీసులు వాళ్ళని అక్రమ అరెస్టులు చేయటం కానీ ఇలాంటివంటూ కూడా చూసుకుంటూ వచ్చాం మనం. ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ భారీ స్థాయిలో కూడా అధికారంలోకి రావడం జరిగింది. పోలీసులు అంతా కూడా ప్రభుత్వ అండర్లో, అంటే ఏ పార్టీ అయితే అండర్లో ఉంటుందో ప్రభుత్వ అండర్లో వాళ్ళకు వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది. పోలింగ్ అంటే పోలింగ్ అయిపోయిన దగ్గర నుంచి, అలాగే కౌంటింగ్ నిన్న 4వ తారీఖు కౌంటింగ్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీ నేతలు వాళ్ళ మీద దాడులు చేశామని ఆరోపణలు అయితే విపరీతంగా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. గతంలో టీడీపీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ గతంలో ఉన్న అన్ని కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తూ వచ్చి ఉండేవి. ఇప్పుడు స్వయంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా గవర్నర్ ని ట్యాక్ చేస్తూ వెంటనే స్పందించాలి, ఇటు కార్యకర్తలు అలాగే ఆస్తుల పైన దాడులు జరుగుతున్నాయి వెంటనే స్పందించండి, అలాగే పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తుల్లా మారుతున్నారంటూ కూడా వ్యాఖ్యలు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కూడా ఆయన అంతా కూడా మనం చూస్తా ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. టీచర్ల బదిలీలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో టీచర్ల బదిలీలకి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వును నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి బదిలీలు చేపట్టొద్దని డీఈఓలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్